Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ లేఖపై విచారణ షురూ. తేల్చేసిన అటార్నీ జనరల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖ కేలకమలుపు తిరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఏపీ హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు సీఎం జగన్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లేఖ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఈ లేఖపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు లాయర్ అశ్విని ఉపాధ్యాయ రాసిన లేఖపై స్పందించిన అటార్నీ జనరల్ దీన్ని తిరస్కరించారు. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పరిశీలనలో ఉండడంతో దీనిపై తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేనని అటార్నీ జనరల్ ఇచ్చిన సమాధానంలో తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణపై ఫిర్యాదు చేస్తూ చీఫ్ జస్టిస్ కు సీఎం జగన్ రాసిన లేఖ కలకలం రేపుతుండగా దీన్ని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తూ క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లాయర్ అశ్విని ఉపాధ్యాయ అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్కు రాసిన లేఖ కూడా అదే స్థాయిలో కలకలం రేపింది. దీనిపై ఇవాళ అటార్నీ జనరల్ స్పందించారు. అశ్విని ఉపాధ్యాయ లేఖకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇందులో పలు అంశాలు ప్రస్తావించారు. అయితే అంతిమంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ రాసిన లేఖపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వలేనని అటార్నీ జనరల్ తేల్చి చెప్పేశారు. సీఎం జగన్ రాసిన లేఖ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే పరిశీలనలో ఉండడంతో దీనిపై తాను ఎలాంటి చర్యలకు అనుమతి ఇవ్వలేనని అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పటి వరకు సీజేకు జగన్ రాసిన లేఖను కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న వారందరికీ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అదే సమయంలో సీజేకు జగన్ రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా స్పష్టమైనట్లయింది. అంతిమంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఏపీ ప్రభుత్వానికి కూడా ఊరటగానే భావిస్తున్నారు. జస్టిస్ ఎన్వి రమణపై ఫిర్యాదు చేస్తూ సీఎం జగన్ చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖపై క్రిమినల్ ధిక్కార చర్యలు తీసుకునేందుకు అనుమతి నిరాకరించిన అటార్నీ జనరల్ ఈ లేఖపై మాత్రం తన అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల సత్వర విచారణకు జస్టిస్ ఎన్వి రమణ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేసులు ఎదుర్కొంటున్న జగన్ ఈ లేఖ రాయడం మాత్రం పలు అనుమానాలకు తావిస్తోందని అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ పేర్కొన్నారు. జగన్ పై ఉన్న కేసులు సహా తాజాగా చోటు చేసుకున్న అన్ని పరిణామాలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు అవగాహన ఉందని అటార్నీ జనరల్ ఈ సందర్భంగా తెలిపారు.